జాగ్వంపేట్ గ్రామంలో జరుగుతున్న గొడవలకు అసలు కారకులు పోలీసులేనని దళిత సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదై నెల రోజులు దాటినా కూడా ఇప్పటి వరకు నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడంతోనే నిందితులు గొడవలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఎడిపెల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోధన్ డివిజన్ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఈశ్వర్ మాట్లాడుతూ, ఎడిపెల్లి మండల జాన్కపేట్ గ్రామంలో కళ్లు ముసేదారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కాగా, ఈ కేసులో సాక్ష్యంగా ఉన్న సాక్షులపై ఉడ్డల కులస్తులతో నిందితులకు బెదిరింపులు గురి చేస్తూ దాడులు చేయిస్తున్నారని, ఎస్సీ ఎస్టీ కేసులో ఉన్నవాడిని అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం చేపట్టడం పట్ల ఎస్సీ ఎస్టీ పరిరక్షణ హక్కుల కమిటీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాన్కంపేట్ గ్రామానికి చెందిన అసద్ లింగన్న తన సొంత స్థలాన్ని 4 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన కళ్లు ముసేదారుకు స్థలాన్ని లీజుకు ఇవ్వడం జరిగిందని, అయితే లీజు ముగిసిన అనంతరం స్థల యజమాని తన సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు కోరగా అట్టి స్థలాన్ని ఖాళీ చేయకుండా 2 నెలలు కాలయాపన అనంతరం కూడా షెడ్డును తొలగించకపోవడంతో కళ్లు షెడ్డును స్థల యజమాని తొలగించారు. దీంతో కళ్లు ముసేదారు అతని కొడుకులు దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషించారని తెలిపారు. ఏసీ ఎస్టీ కేసులో నిందితుడిగా ఉన్న కళ్లు ముసేదారుతో పాటు అతని కొడుకులను అరెస్టు చేయకుండా పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలియడం లేదని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ కేసులో సాక్షులుగా ఉన్న అజయ్ గౌడ్, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ చెన్నంగి శ్రీనివాసులపై కళ్లు ముసేదారు అతని కొడుకులు కలిసి వడ్డల కులస్తులతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సాక్షులుగా ఉండే చంపేస్తామని వాణ్ణి తీవ్రంగా కొట్టారని తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాస్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని, శ్రీనివాస్ ను కొట్టిన వ్యక్తులతో పాటు ఎస్సీ ఎస్టీ కేసులో ఉన్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కేంద్ర గిడ్డంగుల సంస్థ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం ఉమ్మడి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి పి కోటేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ పరిరక్షణ కమిటీ డివిజన్ ఉపాధ్యక్షుడు పాండు, దళిత నాయకులు సూర్యకాంత్, వాక్జుడే, వసంత్ తదితరులు పాల్గొన్నారు. దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ నుంచి మేము రావడం జరిగింది. జానకపేట గ్రామంలో దాని తాలూకు ఎడపల్లి సాటాపూర్ గేట్లో పెట్టడం జరిగింది. దీని విషయం ఏమిటనగా, నెల రోజుల క్రితము అసద్ లింగం వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు గోధన్ గౌడ్ అతని కుమారులు కులం పేరుతో దూషించి స్థలం కోసం ఇవ్వనందుకు వాళ్ళు కొట్టడం జరిగింది. దాని విషయంలో కేసు పెట్టడం జరిగింది. అది నెల రోజుల క్రితం ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పటికి కూడా ఆ కేసులో నిందితులైనటువంటి గోధన్ గౌడ్ అతని కుమార్ని అరెస్ట్ చేయలేదు, రిమాండ్ పంపలేదు. దాంట్లో సాక్షులున్నటువంటి అజయ్ కుమార్ ని తర్వాత శ్రీనివాస్ ని ఆ కేసు అయినప్పటి నుంచి గోధన్ గౌడ్ అతని అనుచరులు కుమారులు బెదిరిస్తా ఉన్నారు. ఆ కేసు నుంచి మేము సాక్షులు తప్పించుకోవాలి లేకుంటే చంపిస్తామని బెదిరిస్తా ఉన్నారు. దాని తాలూకే ముందు అజయ్ మీద కొట్టడం జరిగింది, ఒడ్డర ప్రస్తుతం అటాక్ చేయడం జరిగింది. నువ్వు ఏ మాత్రమో ఆ కేసులో సాక్షిగా ఉంటే మాత్రం నీకు ఉంచాము సంపేస్తామని బెదిరించినారు. అదేవిధంగా నిన్న ఏదైతే సాక్షిగా ఉన్నటువంటి శ్రీనివాసును కూడా 30 మందితోని గోధన్ గౌడ్ అతని కుమారులు వెళ్లి అతన్ని కేసు నుంచి సాక్షిగా తప్పించుకుంటే సంపేస్తామని బెదిరించి కొట్టడం జరిగింది. అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అక్కడ ఆ విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, మా భర్త ఫలానా కేసులో ఎస్సీఎస్టీ కేసులో సాక్ష్యం ఉన్నందుకు గోదావరి కుమారులు గుండెగాళ్లతో కొట్టించి ప్రాణాపాయలు ఉన్నా అని చెప్పేసి దరఖాస్తు చేస్తే పోలీసు వారు అక్కడ హాస్పిటల్ దగ్గర వెళ్లడం జరిగింది. ఆ పోలీసు వారికి అతను ఏదైతే జరిగిందో ఆ కారకులైనటువంటి సంపదానికి ప్రయత్నించినటువంటి గోదావరి కుమారులు ఒక గుండెగాళ్ల అంచెలతో వచ్చిన కొట్టడం జరిగింది అనే స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ ఎస్ఐ గారు మార్చి బలవంతంగా అతను సంతకం తీసుకుని దాంట్లో ఏదో నామమాత్రంగా స్టేట్మెంట్ తీసుకుని బలవంతంగా సంతకం తీసుకుని పోవడం జరిగింది. కానీ ఆ స్టేట్మెంట్ లో ఏం చెప్పాడంటే అతనికి వాస్తవంగా గోధన గౌడ్ అతని కుమారులు మాత్రమే చేపించారు, ఇది గుండెగాళ్లతో కొట్టించారు, నేను సాక్షిగా ఉన్నందుకే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు, సాక్షికి తప్పించుకోకుంటే సంపేస్తాం బెదిరించినారు కాబట్టి దానికి వానే కారకులు అని చెప్పినా కూడా ఆ స్టేట్మెంట్ రాసుకోకుండా అతను సొంతగా స్టేట్మెంట్ రాసుకుంటే బలవంతంగా సంతకం చేసుకోవడం జరిగింది. అతని తరపున వెళ్లి ఎవరైనా మాట్లాడే ప్రతిస్తే మాత్రం ఎస్ఐ గారు బెదిరించడం జరుగుతూ ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళ తరపున ఎవరు వాళ్ళకు సహాయం చేసినా వాళ్ళని బెదిరిస్తున్నారు ఎస్ఐ కాబట్టి ఇది మొండి వైఖరి కరెక్ట్ కాదు, దళితుల పట్ల అన్యాయం జరగడం కరెక్ట్ కాదు, మీరు మండు వైఖరి వహిస్తా ఉన్నారు, దళితులకు వ్యతిరేకం పోతున్నారు ఎస్ఐ గారు అని మేము చెప్తా ఉన్నాము. దయచేసి మీరు ఏదైతే అటాసిటీ కేసు జరిగిందో ఇంటర్నే నెల రోజులు అయినప్పటికీ వాళ్ళకి అరెస్ట్ రిమాండ్ పంపకతను వదిలి లేదు, ఆ సాక్షులున్నటువంటి ఏదైతే కొట్టారో వాళ్ళని కూడా సాక్షులను బెదిరించి కొట్టి సంపడానికి ప్రయత్నం చేసిన వారి మీద ఇమీడియట్ గా తిన్నర్ సేవన్ కేసు పెట్టి వాళ్ళని కూడా రిమాండ్ పంపకుంటే మాత్రం అరెస్ట్ ఇవ్వడం వదిలేదని చెప్పి చెప్తా ఉన్నాము. తక్షణమే అటాసిటీ కేసులో రిమాండ్ చేయాలి, అటాసిటీ సాక్షులకు కొట్టినటువంటి ఇమీడియట్ గా తిన్నర్ సేవన్ కేసు పెట్టి వాళ్ళకి రిమాండ్ పంపకుంటే మాత్రం
దళిత సంఘాలు అందరూ రోడ్డు మీకు వచ్చి ధర్నాలు చేస్తాం, ఆందోళన చేస్తామని చెప్తున్నాము. పోలీస్ యంత్రాంగానికి మేము డిమాండ్ చేయాలంటే దళితుడి సమాజంలో స్వచ్ఛంగా పెట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. పోలీస్ యంత్రాంగం దళితుల పట్ల మొండి వగర వహిస్తా ఉన్నది, దళితుల పట్ల వారికి నిర్లక్ష్యంగా చూస్తుంది. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆందోళన చేస్తాం. ఇమీడియట్ గా ఏదైతే జరిగిన విషయాన్ని ఇమీడియట్ గా చేసుకోకుంటే ఆ రెండు కేసులు ఇమీడియట్ గా మీరు దాన్ని తిరునాడు సైన్ చేయాలి. ముందు జరిగిన అడ్రస్టెడ్ కేసులో ఇమీడియట్ గా గౌరవ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకుండా మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి మేము పోలీసు